ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బలెం వేన్ మాధవ్ సినిమా నిడివచ్చి రెండు గంటల నాలుగు నిమిషాలు యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమా సూపర్ హీరోయిక్ సినిమా ఇది యూఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చి ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు హిందీలో అటు రాజ్ కుమార్ డంకీ ఇటు మళ్ళీ ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా సలార్ ఈ రెండిటికి మధ్య సలార్ కీజ్ ఫైర్ ఫస్ట్ పార్ట్ పార్ట్ వన్ తో పోటీగా జేసన్ మమోవా హీరోగా ఆర్దర్ కర్రీ లేదా యాక్వమ్ మ మ్యాన్ అనేటువంటి పాత్రను పోషించిన ఈ సినిమాలో మేరాగా యాంబర్ హెడ్ నటించగా ప్యాట్రిక్ విల్సన్ వచ్చి ఆమ్ మ్యారియస్ లేదా ఓషన్ మాస్టర్గా నటించాడు తర్వాత డోల్ఫ్ లడ్గ్రెయిన్ వచ్చి కింగ్ న్యూరిస్గా నటించిన ఈ సినిమాలో క్యార్షన్గా ఇండియా మూర్ నటించింది అట్లాగే నికోలే కిడ్మాన్ అటియానాగా నటించిన అట్లాన్నాగా నటించిన ఈ సినిమాలో యాహువా అబ్దుల్ మటీన్ టూ వచ్చి డేవిడ్ కేన్ లేదా బ్లాక్ మ్యాంటాగా నటించగా అటియాన్ పాత్రను విన్సెట్ రేగన్ పోషించాడు ఈ సినిమాకు జేమ్స్ వ్యాన్ వచ్చేసి మనకి డైరెక్టరు ప్రొడ్యూసరు రైటర్ కాగా ప్రొడ్యూసర్ వచ్చి పీటర్ సఫ్రాన్ మరో ప్రొడ్యూసరు జేసాన్ మమోవా రైటర్ ఇతను కూడా అంటే హీరో కమ్ కొంచెం పార్టిసిపేట్ చేశాడు రైటింగ్లో కూడా సో తర్వాత డేవిడ్ లెస్లీ జాన్సన్ కూడా రైటర్ మరియు స్క్రీన్ ప్లే అందించాడు మ్యూజిషియన్ వచ్చి రూపర్ట్ జియర్ జర్సన్ వాల్టర్ హెమాడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెంచినాయి ఈ సినిమాకి డోన్ మెర్జర్ సినిమాటోగ్రఫీ చేశాడు కెర్క్ మారీ రిటింగ్ వేయించాడు ఈ సినిమా టెక్నికల్గా చాలా అద్భుతంగా ఉంది సినిమా సో కథ ఏంటంటే ఈ సినిమాలో వెన్ యాన్ ఏన్షియంట్ పవర్ ఈజ్ అన్లెస్ హెడ్ యాక్ మ్యాన్ మస్ట్ ఫోర్జ్ అన్ అన్ఈజీ అలియన్స్ విత్ అన్ అన్లైక్లీ అలీ టు ప్రొటెక్ట్ అట్లాంటిస్ అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ఇర్రివర్సిబుల్ డివెస్టేషన్ అంటే ఈ దీంట్లో ఓపెనింగ్ ఓపెనింగ్ ముందు మానవాత శక్తులకు ముందు మానవ రూపంలో చూపిస్తూ చిన్న పిల్లాడు వాడు ఒంటెలు పోస్తే కరెక్ట్గా నోట్లో పడుతుంది గురి తప్పదు సో రెండోసారి పక్క తప్పుకుంటే శక్తితో కళ్ళతోటి హీరోయిన్ ఇలా అంటే మళ్ళీ నోట్లో పడుతుంది అట్లాంటి చిన్న పిల్లడు రక్షకుడిగా ఉన్నటువంటి ఇతను ఆక్వమేన్ యాక్చువల్లీ అతను నీళ్ళ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆక్వామెన్గా తన శక్తులను చూపిస్తూ అక్కడున్నటువంటి శక్తులతో పోరాడుతూ ఉంటాడు ఇందులో మనకి ఒక చాలా విభిన్నమైనటువంటి డైరెక్టర్ ఆలోచన ఏంత విభిన్నమైన ఆలోచన అంటే మనకి ఈ యొక్క జేమ్స్ వ్యాన్ యొక్క డైరెక్టర్ రైటర్ కం ప్రొడ్యూసర్ అయినటువంటి జేమ్స్ వాన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినటువంటి జేమ్స్ వన్ ఆలోచన చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే ఆ నీటి ప్రాణులతోటి క్లబ్లో ఒక ప్రాణి ఆడుతున్నట్టుగా ఒక రాజు ఉన్నట్టుగా ఆ రాజు మొగరాజుకు రగుములు ఉన్నట్టుగా ఆ మొగరాజు ఆ మొగడ కూర్చుంటే ముగ్గురు ఆయనకి మద్యం ఇస్తున్నట్టుగా ఒక సీసాని ఇట్లా ఇసిరేస్తే పట్టుకున్నట్టుగా అసలు ఆ థాట్ అంటే వాళ్ళకు కూడా ఒక క్లబ్ లాంటిది ఉంటే ఎలా ఉంటుంది ఆ క్లబ్కి వచ్చి వీళ్ళు నిలబడితే వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనేది అసలు ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ నిజంగా జరుగుతున్నటువంటివి ఇది ఆక్టోపస్ ఒకటి వీళ్ళతో పాటు వెళ్ళినట్టుగా ఆ తర్వాత కాక్రోచ్ని చూపిస్తారు అది యామినేషన్ కాకుండా నిజంగా కాక్రోచ్ కాక్రోచ్మన్నా కోరిక తినేట్టుంటే అది త్రీ డీ ఎఫెక్ట్ ఆ సినిమా చూస్తుంటే ఇది మొత్తము రకరకాల ఫార్మాట్స్లో విడుదలైంది ఈ సినిమా టూ డీలో ఉంది ఐమాక్స్లో ఉంది ఐమాక్స్ టూడీలో ఉంది ఐమాక్స్ త్రీ డీలో ఉంది ఐ ఐసి త్రీ ఐసీ త్రీడీలో ఉంది ఎంఎక్స్ ఫోర్ డీ త్రీడీ టూ డీ స్క్రీను ఎక్ ఎక్స్ ఫోర్ డీ ఎక్స్ త్రీ డీ ఐమాక్స్ త్రీ డీ త్రీ డీ స్క్రీన్ ఎక్స్లో రిలీజ్ చేసినటువంటి ఈ సినిమా టెక్నికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా ఈ విఎఫ్ఎక్స్కు మాత్రం అద్ అద్భుతమైనటువంటి ఇది చూపించారు నీటి అందర్భాగా జరుగుతున్నటువంటి ఇది ఓ శూలము ఇంకో శూలము ఆ శూలాన్ని గుచ్చుకొని ఆ శూలంలోంచి మన హిందువులు శివుని వాడి దగ్గర ఉండేటువంటి శూలాన్ని వాళ్ళు వాడతారు ఆ శూలము ఒక శిలాన్ని చూల్చుకొని వచ్చి ఆ విలను లోపలికి దూసుకుపోయి చంపేది ఆ ఆకారాలు ఆ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం ఎక్కడ ఒక కొండ పక్కన ఉంటుంది ఆ కొండకు దానికి మధ్యలో గ్యాప్ ఉంటే ఈ విగ్రహం ఆ వీళ్ళ వెంట ఒక రక్తాన్ని పీల్చేటువంటి క్రియేషన్స్ క్రియేటర్స్ అవి ఏంటి క్రియేటర్స్ వెంటబడుతుంటాయి వెంటబడుతుంటే తప్పించుకోవడానికి వాటి అవి కూడా వాటి వీళ్ళతో పాటు వస్తాయి అనుకోకుండా ఇలా తను తగిలేసరికి అది పాతది అలా అడ్డం పడిపోతే ఇంకో కొండకి రోడ్ అవుతుంది ఆ రోడ్ మీదకి వీలు పరిగెత్తుంటే ఆ వెనక నుంచి ఈ యొక్క క్రియేచర్స్ కూడా వస్తుంటాయి ఆ లాస్ట్ క్రియేచర్ని వీళ్ళు కొట్టేసి ఈ దీన్ని తోసేసి కింద పడేస్తారు అది కింద పడే సీను ఆ తర్వాత దాంతోపాటు ఈ క్రియేచర్ కింద పడే సీను అసలు అద్భుతం అనమాట కొన్ని షార్ట్స్ అసలు ఊహించి అవి మనకు రీఎఫెక్ట్స్ అని తెలుస్తూనే ఉంటుంది కానీ నిజంగా అందులో లీనమై యాక్ట్ చేసినటువంటి ఈ నటినట్ల పర్ఫార్మెన్స్ గురించి కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది జేసన్ మెమోవా కానీ హెడ్ కానీ వీళ్ళకన్నా ప్యాట్రిక్ విల్సన్ ముందు అతన్ని ఒక లోపల ఒక దగ్గర పడేసి అతనికి ఒక ఆహారం లాగా పడేస్తారు నీళ్లు నాకుతూ బతుకుతాడు తర్వాత బయటకు వచ్చినాక నీళ్ళలోకి వచ్చిన తర్వాత అతనికి మీద క్రియేచర్ స్ కొన్ని చంపడానికి వస్తే నీళ్ళలో రాగానే శక్తిమంతుడు అయిపోయి వాటిని టాపా టాపా కొట్టేయడము ఆ తర్వాత ఈ రెక్కల గుర్రం లాంటిది ఒక రెక్కల గుర్రం ఉంటే దాని నీటి గుర్రం ఆ నీటి గుర్రం మీద వీళ్ళు ప్రయాణం చేయడము ఆ తర్వాత రకరకాల డెక్కలు ఉన్నటువంటి ఒక డిఫరెంట్ సైపు ఒక క్రూర మృగం లాంటిది ఒక దాని మీద వీళ్ళు ప్రయాణం చేయడం ఆ తర్వాత చెట్లు ఆ చెట్లలో కూడా కొన్ని చెట్లు ఉంటాయని మనం విన్నాం దీంట్లో చూపించారు సో నా నరభాక్ష చెట్లు దగ్గరికి ఈ క్రియేటర్స్ ఎంత డిఫరెంట్గా ఆలోచించారు చూడండి మళ్ళీ డైరెక్టర్ ఇక్కడ మళ్ళీ జేమ్స్ వ్యాన్ని మెచ్చుకోవాలి అక్కడ ఏంటంటే హీరో అండ్ సైడ్ హీరో ఎవరైతే ఇద్దరు ఉన్నారో జేసన్ మెమోవా తర్వాత ప్యాట్రిక్ విల్స్ అనే పరిగెత్తు పరిగెత్తు వెళ్తుంటారు పరిగెత్తు పరిగెత్తు వెళ్తుంటే వాళ్ళ వెంట అలా క్రియేటర్స్ పరిగెత్తుంటాయి పరిగెత్తు ఉంటే ఇక్కడ కరెక్ట్గా నాన్ వెజ్ చెట్ల పక్కకు రాగానే టకా 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 వాళ్ళని ఆ క్రియేచర్స్ పట్టేసుకుంటాయి అవి పట్టేసుకున్న తర్వాత వీళ్ళు ఫ్రీ అయిపోతారు సో అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఆ శిల్పం దగ్గర పడడం వాళ్ళు క్రియేచర్స్ రావడం ఆ తర్వాత వీళ్ళు జంప్ అయిపోయి అక్కడ పోయడం ఆ మళ్ళీ ఆ తోవన్ వీళ్ళు బంద్ చేయడము రామ్ గోపో సినిమాలో మనం చూసాం కదా అట్లాంటి టైపు మనకి ఇందులో కనిపించింది సో అనే కొన్ని నగరం క్షణక్షణం సినిమాలో అట్లా అడవిలో వెళ్తారో అది కాకపోతే ఇది కొంచెం ఇంకా రియలిస్టిక్గా సహజంగా ఉంది ఆ విఎఫ్ఎక్స్ కూడా మనకు విఎఫ్ఎక్స్ లాగా అనిపించదు నిజంగా కళ్ళ ముందు జరుగుతుందేమో అనిపించే విధంగా చేసాను మేమో నటన కూడా ఆ విధంగా అలరించి సో ఆ చక్రవర్తి అవి ఉంటాడు నీట్ చక్రవర్తి వీళ్ళతో పోరాటము తర్వాత అక్కడక్కడ ప్రాణులు అక్కడ ఒక క్రియేచర్ ఉంటుంది పాములా ఉంటుంది ఆ క్రియేచర్ దానికి ఐదు ఆరు తలకాయలు ఉంటాయి ఆ తలకాయతో ఇలా పట్టేస్తుంది పోలీసులు వీళ్ళని రక్షించడానికి వీళ్ళు వస్తారు రక్షకులు రక్షకులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే లోపల ఏదో ఉంది అంటే వాళ్ళు వచ్చే వరకు అందరిని పట్టేసి పట్టేస్తుంది ఒకటి దాచుకుంటే కూడా ఆ దాచుకున్న వాడిని కూడా దాచుకున్న వాడిని కూడా పట్టేసి గుంజేసి కొట్టేస్తుంది సో ఆ రకంగా ఆ క్రియేటర్స్ ఫైట్ అంటే ఆ విజువల్స్ ఏవైతుంటే పిల్లలతో ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఎక్కడ కూడా అసభ్యత లేకుండా క్లీన్గా ఉన్న సినిమా మరి దీనికి సర్టిఫికేట్ వచ్చేసి మనకు యూఏ ఇచ్చారు అది ఎందుకంటే మరి బహుశా హింస వాళ్ళని అనుకుంటా ఇంకా దేనికి అవకాశం లేదు ఇంకెక్కడ ఒక స్నానాలు కానీ ఏది చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు ఇక్కడ కూడా ఒక దగ్గర చిన్న స్నగీత తప్ప ఎక్కడ కనబడలేదు మన లాస్ట్ ఎండింగ్లో ఒక షార్ట్ కనబడింది అంతే చిన్న షార్ట్ అది కూడా అయితే లిప్ లాక్ ఒకటి ఉంది బహుశా లిప్లాక్ వల్ల మళ్ళీ యూఏ వచ్చినట్టు అనిపించింది ఒక దగ్గర చిన్న లిప్లాక్ ఉంది అంతే ఇంకా మిగతా అంతా కూడా సినిమా నీట్గా పిల్లలతో చూడదగ్గ సినిమా యాక్వమైన అండ్ ద లాస్ట్ కింగ్డమ్ అద్భుతమైన సినిమాగా మనకి చెప్పుకోవచ్చు ఈ త్రీడీ ఎఫెక్ట్లో చూస్తుంటే మనకి ఒళ్ళు గొగొరు పొట్టుగా పరిచేటువంటి ఆ త్రీడీ సన్నివేశాలు సవేశాలు విఎఫ్ఎక్స్ సన్నివేశాలకి ఆక్వమైన అండ్ ద లాస్ట్ కింగ్డమ్ ఎంజాయ్ చేయొచ్చు చివరిదాకా కూడా ఆ సంతు ఒక మంచి ఒక ఫార్ములాలో వెళ్తుంది కథ అంతా బాగుంటుంది అది నీళ్ళలో బయటకు వచ్చి మళ్ళీ నీళ్ళలో బయటకు వచ్చి ఆ ఎక్స్పెరిమెంట్ లాగా చేసి మొత్తానికి ఏంటంటే ఊహాలు తీతో లోకంలోకి వెళ్ళారా వీళ్ళు నిజంగా వెళ్ళారా అనేది ఆ ఆక్వామేన్ యొక్క ఎఫెక్ట్స్ అని చూసుకొని ఆ లాస్ట్కు అతని శక్తి ఏ రకంగా ఆ చేతిలోకి రెండు శూలాలు కత్తి ఉంటుంది ఆ కత్తి ఇట్లా జాయిన్ చేయగానే శక్తి వచ్చేస్తుంది ఇలా 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 ఊగిపోతారు మళ్ళీ రెండోసారి మూడోసారి మూడు సార్లు చూపిస్తారు ఆ షార్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అది రెండు మూడు సార్లు జరుగుతుంది అది సో శూలం నుంచి శూలంకి కొట్టడము ఆ మొత్తానికి అవతల అటాక్ చేసడము చిన్నపిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తే రక్షించడము ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి అక్కడ చిన్నపిల్లల దగ్గరికి లేడీ ఇట్లా ఎత్తుకున్నప్పుడు ఆ మీదికి ఒక ఇది వచ్చినప్పుడు ఇట్లా వచ్చి ఆక్వమే ఇట్లా పట్టుకోవడము మొత్తానికి యాక్వమే నేను అని చెప్పి ఎండ్ చేయడంతో ఎన్ టైటల్స్ కూడా చక్కగా ఈ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్తో రావడంతో సినిమా చక్కగా ఎండ్ అవుతుంది ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ కమర్షియల్ ఫార్మేట్లో సాగినటువంటి యాక్వమెన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ సినిమా చిన్నపిల్లలతో చక్కగా ఈ క్రిస్మస్ హాలిడేని ఎంజాయ్ చేసే విధంగా ఉంది సినిమా సలార్ పోటీకిను తర్వాత ఈ యొక్క మనకి ఈ ఈ టైంలో వచ్చినటువంటి డంకీ సినిమాకి పోటీగా మరి ఒకవేళ టికెట్లు దొరకని వాళ్ళు ఇట్ షేర్ చేసుకునే విధంగా ఇంగ్లీష్ సినిమా ఒకటి హిందీ సినిమా ఒకటి ఇంగ్లీష్ కమ్ హిందీ సినిమా అయినటువంటి ప్యాన్ ఇండియా సినిమా ప్రభాస్ సినిమా సలారు ఒక పక్కన ఇంగ్లీష్ సినిమా మూడు మూడు లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి ప్రేక్షకుల్ని సరిగ్గా పంచుకుంటూ జనరల్స్ ప్రకారంగా కరెక్ట్గా జనర్స్ వచ్చాయి ఒకటి యాక్షన్ సినిమా ఒకటి ఫ్యామిలీ డ్రామా ఇంకోటేమో ఈ ఒకటి ఫ్యాంటసీ సినిమా సో మూడు వచ్చినాయి కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు హాలిడేస్లో మూడు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఏ సినిమా ఏ సినిమాకి పోటీ కాదు కాబట్టి మూడు సినిమా కూడా సక్సెస్ బాట్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు మెండుగా కనిపించాయి నాకు సో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ ఈజ్ మై రేటింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆదరణ నశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం మీరు మాత్రం నమస్తే జై హింద్ హ్యాపీ క్రిస్మస్ जय हिंद